పశ్చిమ బెంగాల్ అంటేనే కమ్యూనిస్టు పార్టీలకు పెట్టింది పేరు. 1977 నుంచి 2011 వరకు 34 ఏళ్ల పాటు కమ్యూనిస్టులు బెంగాల్ ను పాలించారు. సాధారణంగా 10 ఏళ్ల తర్వాత ప్రభుత్వాలపై ప్రజల్లో వ్యతిరేకత రావడం కామన్. కానీ అలాంటి సమస్యలు లేకుండా పార్టీని విజయాల బాటలో నడిపించారు జ్యోతి బసు లాంటి సీనియర్ నేతలు. ఆపోజిషన్ పార్టీలను దరిదాపులకు కూడా రానివ్వలేదు. జ్యోతి బసు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బెంగాల్లో పలు భూ సంస్కరణలు చేపట్టారు. అవి వామపక్షాలకు కలిసొచ్చాయి. దీంతో కామ్రేడ్లకు రైతులు ప్రధాన ఓటు బ్యాంకుగా మారారు. కానీ ఇప్పుడు బెంగాల్లో కమ్యూనిస్టుల పరిస్థితి తలకిందులైంది. అప్పట్లో ఏకఛత్రాధిపత్యం చెలాయించిన కామ్రేడ్లు ఇప్పుడు రెండో స్థానంలో నిలబడటానికి కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది. పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లోనూ ఎదురుదెబ్బలు తప్పడం లేదు. సిపిఎం ప్రభుత్వం ఉన్నప్పుడు నేతలు తీసుకున్న కొన్ని నిర్ణయాలే ఈ పరిస్థితికి కారణం. బుద్ధదేవ్ భట్టాచార్య సీఎంగా ఉన్న సమయంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు బెంగాల్లో పార్టీని దెబ్బతీశాయి. పరిశ్రమలు స్థాపిస్తే యువతకు ఉపాధి దొరుకుతుందనే ఉద్దేశంతో రాష్ట్రంలో స్పెషల్ ఎకనామిక్ జోన్లకు అనుమతిచ్చారు బుద్ధదేవ్ భట్టాచార్య. ఎస్సీజెడ్ల కోసం వ్యవసాయ భూములు తీసుకోవడంతో ప్రజల నుంచి తిరుగుబాటు మొదలైంది. భూములిచ్చేది లేదని రైతులు తేల్చి చెప్పారు. సెజ్లకు వ్యతిరేకంగా 2007లో నందిగ్రామ్ పోరాటం జరిగింది. ప్రభుత్వంపై రైతులు తిరగబడ్డారు. ఆందోళనలను అదుపు చేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో 14 మంది చనిపోయారు. ఇది దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అప్పటికే రాష్ట్రంపై ఫోకస్ పెట్టిన మమతా బెనర్జీ ఈ ఇష్యూను టేకోవర్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీలు తీశారు. అన్ని వైపుల నుంచి వ్యతిరేకత రావడంతో 2011లో కమ్యూనిస్టులు అధికారం నుంచి దిగిపోవాల్సి వచ్చింది. 2008లో కేంద్రంలోని యూపీఏ కూటమిలో వామపక్షాలు కూడా ఉన్నాయి. అయితే అమెరికాతో అణు ఒప్పందాన్ని నిరసిస్తూ యూపీఏ సర్కార్కు వామపక్షాలు మద్దతు ఉపసంహరించుకున్నాయి. ఇది కూడా కామ్రేడ్లు బలహీనపడటానికి కారణమైంది. యూపీఏ నుంచి కామ్రేడ్లు తప్పుకోవడంతో కాంగ్రెస్ తృణమూల్ కాంగ్రెస్ ఒకటయ్యాయి. 2009 పార్లమెంట్ ఎన్నికల్లో దీని ప్రభావం స్పష్టంగా కనిపించింది. వామపక్ష కూటమికి 15 సీట్లే వచ్చాయి. తృణమూల్ కాంగ్రెస్ 25 లోక్సభ స్థానాలను గెలుచుకుంది. బెంగాల్పై మళ్లీ పట్టు సాధించేందుకు ఆ తర్వాత కమ్యూనిస్టులు ప్రయత్నాలు చేశారు. 2016లో కాంగ్రెస్తో కలిసి ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే అక్కడ సీట్ల పంపకాల్లో జరిగిన తేడాల కారణంగా మరోసారి దెబ్బ తగిలింది. అప్పట్లో ఉత్తర బెంగాల్లో తమకు పట్టున్న ప్రాంతాలను కాంగ్రెస్కిచ్చారు కామ్రేడ్లు. దక్షిణ బెంగాల్లో పెద్దగా పట్టులేకపోవడంతో అక్కడ పోటీ చేసిన స్థానాల్లో ఫలితాలు అంతంత మాత్రంగానే వచ్చాయి. 2019 ఎన్నికల్లో వామపక్షాలు ఒంటరిగా బరిలోకి దిగాయి. ఈ ఎన్నికల్లో హిందువుల ఓట్లు బీజేపీకి, ముస్లింల ఓట్లు తృణమూల్కు వెళ్లిపోవడంతో కమ్యూనిస్టులకు మళ్లీ నిరాశ తప్పలేదు. 41 సీట్లలో పోటీ చేస్తే కనీసం రెండో స్థానాన్ని కూడా నిలుపుకోలేకపోయారు. ఇప్పుడు మరోసారి తమ సామర్థ్యాన్ని పరీక్షించుకునేందుకు కామ్రేడ్లు రెడీ అయ్యారు. అయితే ఈసారి చాలా తక్కువ సీట్లలో అభ్యర్థులను దింపింది సిపిఎం. కేవలం 165 సీట్లలో ఆ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. బెంగాల్లో కమ్యూనిస్టులు ఇంత తక్కువ సీట్లలో పోటీ చేయడం ఇదే మొదటిసారి. ఈసారి బెంగాల్లో కామ్రేడ్లకు ఎలాంటి ఫలితాలు వస్తాయనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మధ్య జరుగుతున్న పోరులో కమ్యూనిస్టులకు స్థానం దక్కుతుందా లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.